హలో గ్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. షార్ట్స్ ఫండ్ సంబంధించి చాలా పెద్ద అప్డేట్ రావడం అనేది జరిగింది. ఇది వచ్చి చాలా రోజులు అవుతుంది, కానీ దీని గురించి ఏ క్రియేటర్ ఒక వీడియో చేయలేదు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది కొత్త క్రియేటర్స్కి ఎవరికి ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇది ఫస్ట్ టైం నేను నా వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియోలో ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ మీ ముందు తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ హీరో ప్రమోషన్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి. వాళ్ళ ఛానల్ మీకు నచ్చితే కనుక వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు, చాలా మంది క్రియేటర్స్ వాళ్ళ షార్ట్స్ అనేది వైరల్ అయ్యాయి, చాలా వరకు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి, కానీ మనకి ఇంతవరకు షార్ట్స్ ఫన్ అనేది రాలేదు. అసలు రీజన్ ఏంటి, ఏమైనా ఇష్యూ అయిందా అని చెప్పి చాలా మంది అడగడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అనేది చెప్తాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, అందులో మనకు మేజర్ ఇంపార్టెంట్ అని చెప్పి అక్కడ మనం చూపించడం అనేది జరిగింది. ఏంటంటే కనుక మనకు షార్ట్స్ సంబంధించి మనకు యూట్యూబ్ నుంచి కానీ లేకపోతే కనుక గూగుల్ నుంచి కానీ ఎలాంటి ఫేక్ మెయిల్స్ అనేది రావు. మీరు అక్కడ గమనిస్తే కనుక వాళ్ళు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, పాస్వర్డ్ కావచ్చు ఇవ్వమని చెప్పి ఏ మెయిల్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయరు. కానీ మనం అక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే కనుక మనం షార్ట్స్ ఫండ్ కనుక మనం ఎలిజిబుల్ అయితే కనుక మనకు దేని నుంచి మెయిల్ వస్తుంది, మీరు అక్కడ చూడొచ్చు, @YouTube.com నుంచి వస్తే కనుక ఆ మెయిల్ అనేది కంప్లీట్గా పర్ఫెక్ట్ అన్నట్టు. అండ్ అంతేకాకుండా మనకు @Google.com అని వస్తే కనుకనే మనకు అది పర్ఫెక్ట్ అన్నట్టు. దానికి సంబంధించిన మెయిల్స్ వస్తేనే ఆ లింక్ కానీ మనం క్లిక్ చేయాలి. అంతేగాని మనము ఇది అయితే మన పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు లేకపోతే పాస్వర్డ్ కావచ్చు ప్రొవైడ్ చేయమని ఇలాంటి మెయిల్స్ వచ్చినా కూడా మనం దానికి ఎలాంటి రిప్లై అనేది ఇవ్వదు. ఇస్తే కనుక మన ఛానల్కి పెద్ద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఫేక్ ఐడీస్ కావచ్చు లేకపోతే కనుక ఫేక్ అకౌంట్స్ని మనం హ్యాక్ చేయడానికి చాలామంది ఇలా మనకు ఫేక్ మెయిల్స్ అనేది మనకు సెండ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకోటి మీరు గమనించండి, అక్కడ @YouTube అనేది పర్ఫెక్ట్ స్పెల్లింగ్ ఉండాలి. అంతేగాని యూట్యూబ్ అని చెప్పి అక్కడ మనకు WOU అని చెప్పి అక్కడ కొంచెం డిఫరెంట్గా కొంచెం స్పెల్లింగ్ చేంజ్ చేసి కూడా మనకు మెయిల్స్ పంపించడం అనేది జరుగుతుంది. అండ్ అంతేకాకుండా గూగుల్ అనేది కూడా కొంచెం స్పెల్లింగ్ చేంజ్ చేసి మనకు మెయిల్స్ పంపించినా కూడా అలాంటి మెయిల్స్ కూడా మనం ఓపెన్ చేయదు. చేస్తే కనుక మన ఛానల్కి చాలా 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 ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక చాలా మంది క్రియేటర్స్కి వాళ్ళ షార్ట్స్ అనేది చాలా వైరల్ అయినాయి, కానీ ఇంకా మాకు మెయిల్స్ రాలేదు. అసలు ఈ మంత్ యూట్యూబ్ షార్ట్స్ ఫండ్ అనేది మాకు ఇంకా రాలేదు, అసలు రీజన్ ఏంటో అర్థం కావట్లేదు. ఎన్ని వ్యూస్ వస్తే కనుక మన షార్ట్స్ ఫండ్ వస్తుంది, అసలు వ్యూస్ ఎంతవరకు మనం పెంచుకోవాలి లేకపోతే ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఎంతవరకు పెంచుకోవాలని చెప్పి ప్రతి ఒక్కొక్కరు డౌట్ ఉన్న మనకు జరిగింది. అక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఏంటంటే కనుక మనకు మెయిల్స్ కనుక రాకపోతే కనుక అది స్పామ్ మెయిల్స్లో కూడా మీరు పడిపోయి ఉండవచ్చు, అంటే స్పామ్ మెయిల్స్లో కూడా మనకు వాళ్ళు డ్రాప్ చేసి ఉండొచ్చు, కాబట్టి స్పామ్ మెయిల్స్ ఉంటే మీరు చెక్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ప్రతి ఒక్కటి మనకు కంప్లీట్గా మనకు ప్రైమరీ మెయిల్స్గా కాకుండా స్పామ్ మెయిల్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి మీరు స్పామ్ మెయిల్స్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ఈ స్పామ్ మెయిల్స్లో మనం ఎలా చెక్ చేసుకోవాలంటే జస్ట్ మీరు మనం జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ మనకు సైడ్కి మనకు ఆప్షన్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే అక్కడ మనకు స్పామ్ అని చెప్పి మనకు ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మనకు ఆ స్పామ్ మెయిల్స్ ఏమేమి వచ్చాయి అని చెప్పి కంప్లీట్ డీటెయిల్గా మనకు అక్కడ కనిపించడం జరుగుతుంది. అందులో మనకు యూట్యూబ్ షార్ట్స్ ఫండ్కి సంబంధించి అది కూడా @YouTube.com కావచ్చు, @Google.com నుంచి వచ్చిన మెయిల్ అవుతుందో దాన్ని మాత్రమే మీరు ఓపెన్ చేసేసి దాన్ని అందులో ఏదైతే మనకు అంటే ఆ మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత క్లెయిమ్ బోనస్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపించడం జరుగుతుంది, దాన్ని క్లిక్ చేస్తే కనుక మనకు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ కావచ్చు, అప్పుడు మనకు పర్సనల్ డీటెయిల్స్ అనేది గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యూట్యూబ్ షార్ట్స్ అనేది మనం ఇంకా చాలామంది పెడుతున్నాం, కానీ మా వీడియోస్ ఇంకా వైరల్ కావట్లేదు అనుకున్న వాళ్ళకు కంప్లీట్గా నేను దీని గురించి ఒక వీడియో చేయడం అనేది జరిగింది. అంటే మన యూట్యూబ్ షార్ట్స్కి మనం ఏమో టైటిల్స్ చేయాలి, ట్యాగ్స్ చేయాలి, హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి అని చెప్పి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించిన వీడియో అనేది మీకు కైకారులో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి. అది చూస్తే కనుక మీకు కొంచెం ఇంకా అంటే మీ షార్ట్స్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది కంప్లీట్గా మీకు అర్థం అవడం అనేది జరుగుతుంది. అదొక మనకు పెద్ద ట్యూటోరియల్ లాంటిది మన వీడియోస్, అంటే మన షార్ట్స్ని ఎట్లా వైరల్ చేసుకోవాలని చెప్పి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అందులో ఉండడం అనేది జరుగుతుంది, కాబట్టి ఆ వీడియోని కంపల్సరీ వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, కంప్లీట్ డీటెయిల్స్ మీకు కంప్లీట్ వచ్చింది అనుకుంటాను. ఇంకేసి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి కనుక కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి, ఎందుకంటే ప్రతిదానికి రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్, బాయ్. అండ్ ఫ్రెండ్స్, నా వీడియోస్కి సూపర్ థ్యాంక్స్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవడం అనేది జరిగింది. మీకు ఏమైనా ఫండ్ డొనేట్ చేయాలనుకుంటే కనుక డొనేట్ చేయడం, ఎందుకంటే నేను ల్యాప్టాప్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాను, కాబట్టి మీరు కొంచెం ఫండ్ డొనేట్ చేస్తే కనుక ఇంకా కొంచెం ల్యాప్టాప్ తీసుకోండి, దాని ద్వారా నేను ప్రాక్టికల్గా కొంచెం ఇంకా ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ప్రొవైడ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది.